దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కూడి వచ్చిన సహోదరి సహోదరులకు, విశ్వాసులకు, దైవ బిడ్డలకు, గ్రామస్థులకు, దైవ సేవకులకు ప్రభుని యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారందరికీ హృదయపూర్వకమైన మరి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ అందరినీ ఆశీర్వదించునుగాక. చెప్పండి అందరు ఆమేన్ అనండి. ఆమేన్. మరికొన్ని నిమిషాల్లో ఈ కూటాన్ని మనం ముగించుకోబోతూ ఉన్నాం. ప్రిలారా, మరి ఇంతవరకు చక్కటి పాటల ద్వారా, కార్యక్రమాల ద్వారా ప్రభు యొక్క నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి, సహోదరి సహోదరులను బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నా. మనకి రోజు జరిగే పండుగ ఏమీ కాదు, ఇది సంవత్సరానికి చెప్పండి క్రిస్మస్ అనేది మన సంవత్సరంలో 25వ తారీఖు రాత్రి ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత రాత్రి మనకి పామర్లో జరిగింది. ఆయన భుజం మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు అతనకు పేరు పెట్టబడును. దేవుడి వాక్య భాగమును మన వినికుల్లో ప్రభు ఆశీర్వదించునుగాక. చెప్పండి అందరు ఆమేన్ చెప్పండి. ఆమేన్. క్రిస్మస్ పండక్కి వచ్చిన మనమందరం ఉసూరుమంట ఉండకూడదు. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఇందాక మన పాస్టర్లు చెప్పారు, ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఇది ఏ వర్తమానం చెప్పండి? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగంలో 700 సంవత్సరాలకి, అంటే యేసుప్రభు పుట్టడానికి 700 సంవత్సరాలకి ముందు యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని దేవుడు పలికించాడు. చాలా ప్రవచనాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా యేసుప్రభును గూర్చి ప్రవచించిన ప్రవక్తల్లో యెషయా ప్రవక్త మనకి కనబడుతున్నాడు. అందులో రాయబడిన ఒక మాటని రాత్రి మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ రెండవ మాటను జ్ఞాపం చేయాలని నేను ఆశపడుతున్నాను. మనకు చెప్పండి కుమారుడు అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. నేను వేరే మాట చెప్పాలి అనుకున్నాను, కానీ ఈ మాటను తెలియచేయాలని నా హృదయంలో ప్రభించిన ప్రేరణ బట్టి మీకు తెలియచేస్తున్నా. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడడం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, నిజముగానే మనందరికీ, లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కుమారుడు అనుగ్రహించాడు పరలోకమందున్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఈ భాగాన్ని మూడు భాగాలు చేసి అందులో ఉన్న ప్రభు యొక్క మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. అందులో మొదటి భాగం, అసలు ఎవరి కుమారుడు? ప్రపంచంలో చాలామంది కుమారులు పుడుతూ ఉన్నారు, కానీ మనందరికీ పుట్టే కుమారుడు ఎవరైనా, అసలు ఎవరు ఈ కుమారుడు? ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డం ఏమిటి? రెండవ భాగంలో అసలు ఎందుకు ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు? మూడవ భాగంలో ఎప్పుడు మనకు అనుగ్రహించబడ్డాడు? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అసలు ఎవరి కుమారుడు? చూడండి, లూకా సువార్త 1:35 చదువుదాం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మనము స్తుతించుదాము. మరియతో గాబ్రియేలు దూత వచ్చి చెబుతున్న మాటలు, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలగబోతుంది. నీకు మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా శుభం కలగబోతుంది. ఏమిటా శుభవచనం? నీవు గర్భవతివై ఒక కుమారుని కనబోతున్నావు. ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. మనకి కుమారుడు అనుగ్రహింపబడును అన్నాడు కదా యెషయా ప్రవచనంలో. అసలు ఎవరి కుమారుడు అని అంటే ఆయన దేవుని కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని కుమారుడుగా ఈ లోకములోనికి ప్రభువైన యేసుక్రీస్తు 2019 మన మధ్యలోనికి ఆయన వచ్చిన దేవుడు. పుట్టినవాడు కాదు, ఆయన దిగి వచ్చిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. దేవుని కుమారుడని చాలామంది పలికారండి. రోమా సైనికుల్లో చాలామంది యేసు ప్రభువారిని చూస్తూ ఉండగా ఒక ఆయన అంటాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. ఈయన ఎవరి కుమారుడు? ఈయన నిజముగా దేవుని కుమారుడు. సైనికులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు యేసు ప్రభువారు ఆ గెరాసేనుల ప్రాంతానికి వెళుతూ ఉంటే 2,000 దెయ్యాలు పట్టిన వాడు సమాధిలో నుండి యేసు ప్రభువారిని ఎదుర్కొని పలికిన మాట ఏమిటి తెలుసా? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజులో చాలా మందికి యేసు ప్రభు ఎవరో అర్థం కావడం లేదు. ఆయన ఎవరో తెలుసా? భూమి మీద పుట్టిన ఒక వ్యక్తి మాత్రమే కాదు, గాని ఆయన దేవుని కుమారుడని మనుషులలో ఆయన సాక్ష్యముగా చెప్పబడ్డాడు. అంత మాత్రమే కాదు, గాని అపవాది కూడా దేవుని కుమారుడని యేసుని చూసినప్పుడు ఆయన ముందు సాగిలపడి నమస్కారము చేయగలిగినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరో తెలుసా? దేవుని కుమారుడు. దేవుని కుమారుడిగా పిలవబడ్డాడు. ఆ దేవుని కుమారుడిగా ఆయన లోకములోనికి వచ్చాడు, జీవించాడు, ఆయన పనిని ముగించి ఆయన వెళ్ళాడు, మరలా తిరిగి రాబోతూ ఉన్నాడన్నమాట. ప్రైజ్ ద లార్డ్. రెండో భాగంలోకి వద్దాం. ఆ కుమారుణ్ణి ఎందుకు మనకి అనుగ్రహించెను? కుమారుడు అనుగ్రహింపబడును అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏదో అకస్మాత్తుగా జరగల, ప్రణాళిక రీతిలో ఆ కార్యాన్ని దేవుడు జరిగించారు. ఎందుకు ఆ కుమారుణ్ణి అనుగ్రహించెను మనకి? మూడు
శ్రేష్టమైన మాటలు త్వర త్వరగా నేను జ్ఞాపం చేస్తాను. నెంబర్ 1, యోహాను సువార్త 3:17 భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 3:17, లోకము తన కుమారుడు అంటే దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. చప్పలు కొడితే ఈ మాటను బట్టి ప్రభు నామాన్ని మనము స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకమునకు రక్షించడానికి దేవుని కుమారుడు అనుగ్రహింపబడెను. అది దేన్ని రక్షించడానికి? లోకమును రక్షించుటకు దేవుని కుమారుడు మనకి అనుగ్రహించబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నీ అంతటి నీవు రక్షించుకోలేవా? నీ అంతటి నీవు విడుదల పొందలేవా? మనిషికి చేయడము తెలుసు, వెళ్ళడము తెలుసు, చేసేయడం తెలుసు, కానీ అందులో నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావడం లేదు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. నా ప్రియులారా, ఆయన ప్రవక్తలు పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు, రాజులను పంపించాడు, గొప్ప గొప్ప వ్యక్తులను పంపించారు, కానీ ఏ వ్యక్తి కూడా మనిషి యొక్క జీవితాన్ని మార్చలేకపోయారు, మనిషి యొక్క స్వభావాన్ని మార్చలేకపోయారు, మనిషి యొక్క పాపపు స్వభావాన్ని మార్చగలిగిన ఒక కుమారుడు మనకి అనుగ్రహించబడ్డాడు. ఆయన ఎందుకు అనుగ్రహించబడ్డాడో తెలుసా? లోకము ఆ కుమారుని ద్వారా రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా నీకు రక్షణ కలగాలి, ఆయన ద్వారా నీకు విమోచన కలగాలి. ఆ కుమారుని ద్వారా మనము రక్షించబడాలి, ఆ కుమారుని ద్వారా మనం విమోచించబడాలి, ఆ కుమారుని ద్వారా పాపక్షమాపణ పొంది మన జీవితాల్లో ఒక దివ్యమైన ఆనందాన్ని పొందాలని ఆ కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి మనకు కుమారుడుగా అనుగ్రహించాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎందుకు అనుగ్రహించాడు? నీ పాపంలో నుంచి నిన్ను రక్షించుటకు ఆ కుమారుణ్ణి అనుగ్రహించాడు. హల్లెలూయా. మనకున్న కుమారులు, మనకున్న కుమార్తెలు మనల్ని ఏం చేస్తారు? ముట్టికెళ్ళి పుడతారు, తొడవరా. ఏ ముసలి కూర్చో ముసలి అని చెప్పి ముట్టికెళ్ళి పొడిచే కుమారులు మన కుమారులు. కానీ మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఉన్నారే, ఆయన తీర్పు తీర్చడానికి రాలా, లోకాన్ని రక్షించడానికి వచ్చిన కుమారుడు ఆయన. ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ఆయనే ఇమ్మానుయేలైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కుమారుడు ద్వారా ఎందరో పాపక్షమాపణ పొందుతున్నారు, ఎందరి జీవితాల్లో బాగుపడుతున్నాయి, ఎందరి జీవితాల్లో వెలిగించబడుతున్నాయి. ఎప్పుడో నీ జీవితము తెర మరుగున కనుమరుగైపోవాలి. అలాంటి నీ జీవితాన్ని ఈ రోజున యేసయ్య మాట నీ జీవితాన్ని నిలబెట్టి వెలిగించింది. అందును బట్టి మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. నా జీవితమొక నాటక రంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపో, నా జీవితం ఒక నాటక రంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా, నాకు వినిపించే నీ జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు, నాకు వినిపించే నీ జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు, ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా,
నీ కృప నాకు చాలును ప్రభువా, ఆరాధనకు యోగ్యు నా స్తుతిస్తో. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియులారా, మన జీవితాలు ఎప్పుడో కనుమరుగైపోవాలి, అయితే ఆ కుమారుని ద్వారా ఈ రోజున ఆయన మాటలను నిలబెట్టాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడో తెలుసా? మనలను రక్షించుటకు ఆయన అనుగ్రహించబడ్డాడు. రెండో మాట, ఆ 16వ వాక్యాన్ని చదవండి. 3వ అధ్యాయం యోహాను సువార్త 3:16 ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను, ఆ కుమారుణ్ణి, మన కుమారుని అనుగ్రహించెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండోది, నీవు నిత్య జీవములోనికి వెళ్ళడానికి, నిత్య జీవాన్ని పొందడానికి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుమారుడైన ప్రభు అయిన యేసుని మనకి అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది నిత్య జీవం? ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతం ఏంటి చెప్పండి? మరణం. ఆ మరణమే నరకం. నరకములో నుండి మనల్ని తప్పించడానికి, నిత్య నాశనములో నుండి మనల్ని తప్పించడానికి ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు తెలుసా? నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మనకు అనుగ్రహించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒకవేళ మనము చేసే మంచి పనులు మన నిత్య జీవాన్ని నడిపిస్తాయేమో అనుకుంటున్నామేమో, కానీ మంచి పనులు కాదు, మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలా కనబడుతూ ఉన్నాయి. ఏ విధముగా మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలగమో తెలుసా? ఆ మనకి అనుగ్రహింపబడిన ఆ ప్రభు ద్వారానే నిత్య జీవానికి మనము నడిపించగలము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నిత్య జీవానికి దూరమైపోయిన మన జీవితాలు, జీవము లేకుండా చచ్చిన స్థితిలో ఉన్న మన జీవితాలు. అందుకని అంటాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మనలను బ్రతికించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఈ నిత్య జీవం కోసమే యేసుప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసిన ప్రసంగం ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించింది, నిత్య జీవం సమీపించింది, మారు మనస్సు పొందండి ఆయన ప్రకటించడం మొదలు పెట్టారండి. హల్లెలూయా. తలలు బోడువైన తలంపులు, గురజాడ అప్పారావు గారు ఏమన్నారు చెప్పండి? తలలు బోడువైన నేను గుండు కొట్టించుకున్నంత మాత్రాన్ని, తలలు బోడులైన మాత్రాన్ని, తలంపుల్లో ఆలోచనల్లో చెప్పండి తప్పిపోనా? హృదయములో పరిశుద్ధత కావాలి. హృదయములో దేవుడు పరిశుద్ధతను కోరుతున్నాడు. అందుకన్నాడు, మారు మనసు పొందండి, నిత్య జీవం సమీపంగా ఉంది, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని ఆయన ప్రకటించడం మొదలు పెట్టాడు. ఆ నిత్య జీవం ఇవ్వడానికే మనకు ఆ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తర్వాత 3వ మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. అందులోనే 3వ మాట, కొరింథీయులకు రాసిన 1:9 ఇక ఈ మాట చదివి మనం ముగిందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చేతులు తందరు కూడా ప్రభునామాన్ని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
మూడవది ఏంటో తెలుసా? ఆయన ఎందుకు మనకు అనుగ్రహించాడో తెలుసా? సహవాసాన్ని కోల్పోయాం ఏదేను తోటలో, నా ప్రియులారా, ఏదేను తోటలో దేవునితో ఉన్న సహవాసాన్ని మనం పోగొట్టుకున్నాం, తండ్రితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాం, ఆయన కుమారుడితో ఉన్న సహవాసాన్ని, త్రియేక దేవునికి ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాం. మరలా తిరిగి నిర్మించడానికి, దేవునితో మనకి సహవాసాన్ని ఏర్పాటు చేయడానికి ఆ కుమారుడు మనకి అనుగ్రహించబడెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని సహవాసం నీ జీవితాన్ని వెలిగిస్తుంది, ఆయనతో చేసే సహవాసం నీ బ్రతుకును మారుస్తుంది. ఆయనతో సహవాసం మనం చేస్తే కొన్ని రోజులకి ఆయన వలె మనం మారిపోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకంలో మనకు అంటూ ఉంటారు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు, వారి వీరు, వీరు వారు, వారి వీరు వీరు కదా. ఏసైతో నీ ఒక రాత్రంతా సహవసించిన యాకోబు జీవితంలో ఒక టర్న్ దేవుడు త్రిప్పివేశాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు అంటాడు, ఈ రాత్రి నువ్వు నన్ను ఆస్వాదిస్తేనే కానీ నీ పాదములను విడిచిపెట్టను, ఈ రాత్రి నన్ను దీవిస్తేనే కానీ నీ సన్నిధి నేను విడిచిపెట్టనని ఆ రాత్రంతా దేవునితో పోరాటం చేసి సహవాసం చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసాన్ని కోల్పోని మన జీవితాల్లో, సహవాసాన్ని, నెమ్మదిని కోల్పోని మన జీవితాల్లో ఒక ప్రాఫసీ ద్వారా దేవుడు మరలా ఆ సహవాసాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఏమిటా సహవాసమో తెలుసా? కోల్పోని సహవాసాన్ని నిర్మించడానికి 2019 సంవత్సరాల క్రితము మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. మరొక్కసారి చప్పలు కొడుతూ యేసయ్యకి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా ప్రియులారా, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి రాత్రి, ప్రభువా, నీ సహవాసాన్ని కోల్పోయాను, మనుషులు నమ్మాను, నా జీవితంలో ఎన్నోసార్లు మోసపోయాను. ఏ మనుషుడు నమ్మదగిన వాడు? ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించే స్నేహితుడు ప్రభువని యేసుక్రీస్తు. హల్లెలూయా. కొన్నిసార్లు అంటాం మనం, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు, నాకు ముద్ద పెట్టేవారు ఎవరూ లేరు, నన్ను చారదీసే వాళ్ళు ఎవరూ లేరు అని మూలకొచ్చినప్పుడప్పుడు మనము బాధపడుతూ ఉంటాం. దేవుని స్తోత్ర, ఈ రాత్రి నీకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ కుమారుడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన అరిచేతులు నిన్ను చెక్కునే కుమారుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను నిత్య జీవానికి నడిపించి నీకు రక్షణ కలుగు చేసి ఆయన సహవాసములో నిన్ను నిలబెట్టే కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు నీ జీవితాన్ని ముదిమి వచ్చే వరకు నిన్ను కాపాడగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కేవలం ఏదో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరికో ఇద్దరికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో ప్రభు అనుగ్రహించబడలా. యావత్ ప్రపంచానికి అనుగ్రహింపబడిన కుమారుడు, ఆ కుమారుని ద్వారా మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని మన జీవితాలను వెలిగించుకుందాం. ఈ రాత్రి ఈ మాటలను ప్రభు మన వినికుల్లో ఆశీర్వదించును గాక.